తమిళనాడు కేంద్రంగా ఆలయాలని ధ్వంసం చేయడానికి జరిగినటువంటి కుట్ర దాని వెనకాల ఉన్నటువంటి మూలాలని ఛేదించింది ఎన్ఐఏ. వాస్తవంగా ఆ రోజును కవర్ చేయాలని ప్రయత్నించింది తమిళనాడు ప్రభుత్వం. ఏమని అక్కడ జరిగినటువంటిది, గుడి దగ్గర ఒక బ్లాస్ట్ అయితే అదేదో చిన్న ప్రమాదం అని ప్రకటించింది. తీరా చూస్తే అక్కడ దొరికినటువంటి కొన్ని రేకులు, చిన్నపాటి సీసం ముక్కలు, అలాగే కొన్ని ఇనప మేకులు ఇట్లాంటివి ఉండేటప్పటికీ పోలీసు అధికారికి అనుమానం వచ్చి అతను మీడియాకి చెప్పడం వలన అది కాస్త పేలుడు కాదు, అదేదో కారు తగలబడ్డం కాదు, బాంబు దీని వెనకాల ఏదో ఉంది అన్నటువంటి విషయం తెలియడం, ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేయడం, అట్లాంటి రెండు ఇన్సిడెంట్లు చోటు చేసుకోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని అడిగింది. అయితే అప్పటికే ఎన్ఐఏ రంగంలోకి దిగింది. తమిళనాడు పోలీసుల చేతకానితనాన్ని సవాల్ చేస్తూ అసలైన దోషుల్ని పట్టుకుంది. వీళ్ళ స్పెషల్ ఏంటంటే, ఒకప్పుడు అంతరించిపోయిన ఎల్టీటీఈ, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం అనేటువంటి, తమిళ ప్రత్యేక దేశం కావాలనేటువంటి తీవ్రవాద సంస్థ ఏదైతే ఉందో దాన్ని శ్రీలంకలో ఒకప్పుడు అణచివేశారు. భారతదేశం కూడా అణచివేతలో సహకరించింది. దాని ఫలితమే రాజీవ్ గాంధీ హత్య కూడా జరిగింది. అట్లాంటి ఎల్టీటీఈకి ఇప్పుడు పాకిస్తాన్, చైనా సహకరిస్తున్నాయట. సహకరించి వాళ్ళ ద్వారా భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడం, అంటే ఓ పక్కన పంజాబ్ను వేరు చేయడానికి కుట్రలకి వీళ్ళే సహకారం, కాశ్మీర్ వేరు చేయడానికి కుట్రలకి వీళ్ళే సహకారం, ఇప్పుడు తమిళనాడు వేరు చేయడానికి సహకారం కూడా వీళ్ళు. ఇక్కడ ఏంటంటే, రాజకీయ పార్టీలే ఇట్లాంటి భావజాలాలకి అండగా నిలబడుతుంటాయి కాబట్టి దాన్ని అడ్డం పెట్టి డివిజనల్ పాలిటిక్స్ అనమాట. ఇందులో భాగంగా ఎల్టీటీఈ దగ్గర నుంచి ఆయుధాలు తీసుకుని వాడారన్నటువంటి విషయం బయటపడింది. మొత్తానికి మొత్తంగా కోయంబత్తూరు దేవాలయాన్ని పేల్చి వేద్దామనుకున్న ఇస్లామిక్ తీవ్రవాదుల మాస్టర్ మైండ్ సనోఫర్ అలీని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసింది. ఈ అలీ అనేవాడు ఇస్లామిక్ స్టేట్ మెంబర్ అన్న విషయాన్ని కూడా ఎన్ఐఏ గుర్తించింది. అంటే ఐఎస్ఐఎస్కి సంబంధించిన తీవ్రవాది. అంతేకాకుండా వీడికి శ్రీలంక బాంబు తయారీదారులతో సంబంధాలు ఉన్నట్టు ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చింది. కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈశ్వరన్ దేవాలయంలో కారు బాంబు పేల్చడం ద్వారా దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి వీడు కుట్ర పన్నాడు. వందలాది మంది ప్రజల ప్రాణాలు తీయడానికి కూడా కుట్ర పన్నాడు. అదృష్టవశాత్తు అది దైవకృపణ అక్కడ పబ్లిక్ ఫీల్ అవుతున్నారు. ముందుగానే ఆ బాంబు పేలిపోవడంతో ఎవరికి ఏం కాలేదు.